గుడ్ మార్నింగ్, మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో ముక్కల్లో చిక్కుల శల్యం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లబ్బుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తిగా కనుమరుగయ్యి కేవలం ఆర్థిక లావాదేవీలతో కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతున్నాయి అని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. క్లబ్లన్నీ కూడా దోపిడీ సంస్థలుగా మారాయని చెప్పేసి ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలో దాదాపు 7 ఉగ్రవాదులను హతం చేసినటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఎమ్మెల్యేలు పార్టీలు పార్టీలకు బాధ్యత వహించాలి, ఎమ్మెల్యేల పనితీరును బట్టే గ్రేడ్లు నిర్ణయిస్తాం, పదవులు కూడా కేటాయిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే నేపథ్యంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రధానంగా లక్ష్యం దిశగా వృద్ధి రేటు అని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆర్థికపరమైన లక్ష్య సాధనకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో పుష్కర్ల టెండర్లలో కెమెరాలు సీసీ కెమెరాల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అహం వేడండి, ప్రజల మధ్య సఖ్యతను వ్యవహరించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిన కథనాన్ని కూడా పార్టీ క్యాడర్కు నాయకులకు సూచించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఖర్చు లేని వ్యవసాయ సాగు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఎరువుల వాడకం పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మానవ జీవన వ్యవహార శైలిలో మార్పులు వస్తుంది. జీవన క్రమంలో భాగంగా దాదాపు 115 ఏండ్ల వరకు మనిషి జీవించే దిశగా వైద్య విధానంలో మార్పులు చోటు చేసుకున్నటువంటి కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల పరంగా ప్రచురించబడింది. ఈ నెలాఖరు కల్లా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల యొక్క నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి నిరుద్యోగులకు శుభవార్తగా పేర్కొంటూ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా మరో కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో చట్టంతో చెలగాటం అని చెప్పేసి స్విస్ ఛాలెంజింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుడుతూ సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతూ ఉంది. దీనికి కారణంగా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలన్నీ కూడా చితికిపోతున్నాయని చెప్పేసి మరో కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలము అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా పనితీరును బట్టి పదవులు ఉంటాయని చెప్పేసి సంస్థాగత పరంగా టీడీపీ పార్టీ నాయకుల సమావేశంలో నారా లోకేష్ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య అంతా వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని చెప్పేసి మరో కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ పేర్కొన్నట్టుగా కథనంలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఎమ్మెల్యేల పనితీరును బట్టి ర్యాంకులు నిర్ణయించడంలో పార్టీ ఎమ్మెల్యేల యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య టెన్షన్ నెలకొనింది. పనితీరు పట్ల వారి యొక్క వ్యవహార శైలి పట్ల నిర్ణయించే విధానాన్ని కూడా వారిలో నెలకొన్న అసంతృప్తి అసహనాన్ని అలాగే టెన్షన్లను పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అమరావతి రాజధాని కళల రాజధానిగా నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా కూడా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో నేడు బెంగాల్ను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఆ దిశగా ముందుకు సాగుతోంది. అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రితో పోల్చుతూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పార్టీ క్యాడర్ను కంట్రోల్ చేసే నాయకుడికే పదవులు అని చెప్పేసి లోకేష్ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రభుత్వంలో ప్రచురించబడింది.
ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పేసి, ప్రత్యేక హోదా ఇస్తే కానీ రాష్ట్రం అన్ని విధాల పురోభివృద్ధి చెందదు అని చెప్పేసి వైఎస్ జగన్ పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలో వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలో వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ప్రధానంగా ఈనాడు జిల్లా సంచికలో కథనాలు పరిశీలిస్తే జిల్లాలో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది, తనిఖీలు లేకపోవడం వల్లే ప్రభుత్వ వైద్య సేవలన్నీ కూడా లక్ష్య సాధించే దిశగా నిర్వీర్యమైపోతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇస్కో వేదిక ఇస్కో జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశానికి ఎస్వి యూనివర్సిటీలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి మరో కథనాన్ని ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సీమ అభివృద్ధికి ఫోర్ మార్గాన్ని కామ్రేడ్లు సిద్ధం చేశారు. ఆ దిశగానే మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తా సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా పరిశీలిస్తే పనితీరు బాగలేదు, కలెక్టర్ తీరు వల్లే సర్వత్రా క్యాడర్లో అసంతృప్తి నెలకొంటా ఉంది, కార్యకర్తల్లో అసహనం పెరుగుతూ ఉందని చెప్పేసి, దీనివల్ల పార్టీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళ యొక్క అసంతృప్తిని అసహనాన్ని పేర్కొంటూ ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే చిత్తూరు నగరాభివృద్ధి పట్ల అక్కడ నెలకొన్నటువంటి నగరాభివృద్ధిలోని పార్టీ యొక్క అధికార పార్టీలో నెలకొన్నటువంటి కార్పొరేటర్ల మధ్య వివాదాన్ని ప్రధానంగా వార్తా జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. కార్పొరేటర్ల వివాదం వల్లే నగరాభివృద్ధి కుంటుపడుతోందని చెప్పేసి కథనంలో ప్రముఖ పేర్కొనబడింది. అలాగే నీటిపారుదల శాఖలో అధికారుల మధ్య నెలకొన్నటువంటి వివాదం తారాస్థాయికి చేరుతూ ఉంది, ఈ దిశగా నీటిపారుదల శాఖ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని చెప్పేసి ప్రముఖంగా ఆంధ్రప్రభలో కథనాన్ని ప్రచురించబడింది. తిరుమల శ్రీవారి గరుడోత్సవ సేవకు టీటీడీ సర్వత్రా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసిందని కూడా ప్రముఖంగా పత్రికల్లో అన్ని పత్రికల్లో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడ్డాయి. ఇది ఇవాళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై పత్రికలో వచ్చిన కథనాలపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ సరిత నాగరాజు గారు, అలాగే సిపిఎం జిల్లా కమిటీ నాయకులు శ్రీ గంగరాజు గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన కథనాలపై ప్రముఖ విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ అన్ని పత్రికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార హోరుకు సన్నద్ధమవుతూ ఉంది, 2019 జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యవర్గాన్ని కేడర్ని సంసిద్ధం చేస్తూ ఉందనే దిశగా పత్రికల ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పనితీరు పట్ల, అలాగే మంత్రుల పనితీరుల పట్ల గ్రేడ్ను నిర్ణయించి పార్టీ కేడర్ దశను నిర్దేశించేలా ప్రముఖంగా పత్రికల కథనాలు ప్రచురించబడ్డాయి. వీటిపై ప్రముఖ విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ఇంకా 2 సంవత్సరాల పైగా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ కేడర్ను పటిష్టం చేస్తూ ఎన్నికల సన్నద్ధం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొనడం, ఆ దిశగా కార్యవర్గాన్ని నడిపించేలా మోటివేట్ చేయడం మీరు ఎలా భావిస్తున్నారు? అంటే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు పెట్టి ఫుర్మాయిస్తున్నారు, గ్రేడ్లు నిర్దేశిస్తున్నారు అని భావించవచ్చండి? అట్లేం కాదండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు 2.5 సంవత్సరం అయినా కూడా మున్సిపల్ ఎలక్షన్ త్వరలో వస్తున్నాయి. దాంట్లో ఒక మున్సిపల్ ఎలక్షన్లో కూడా విజయవంతంగా భోగించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆ దిశగా కార్యకర్తలను కూడా గవర్నమెంట్ చంద్రబాబు ఏదైనా కూడా కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహం ఇచ్చేసి రాబోయే ఎలక్షన్లో బాగా పనిచేయాలని వచ్చేసి తర్వాత క్లాసులు జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇతర పార్టీలో అయితేనే ఇతరులు ఏదైనా మాట్లాడినప్పుడు కూడా చక్కగా మీరు ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొని మాట్లాడాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన సభ కూడా ముఖ్య ఉద్దేశం. దాంట్లో కూడా అదేవిధంగా కార్యకర్తలను కూడా చక్కగా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మన స్థానిక ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళందరూ కూడా కలుపుకొని సమన్వితంగా పార్టీ కోసం పనిచేయాలనేసి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా చక్కగా పార్టీ కోసం పనిచేసి ముందుకు పోవాలని చూస్తున్నారు. సార్, ప్రధానంగా అంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్కే అన్ని విధాల ప్రాధాన్యత కల్పిస్తున్నారు పార్టీలు అని చెప్పి కూడా కేడర్ అంతా కూడా భావిస్తున్నారు, ఎంతవరకు నిజండి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. త్వరలో మంత్రి విస్తరణ అయినప్పుడు కూడా ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి యువ నాయకత్వం కావాలని యువకులు ఎంతోమంది మళ్ళీ కొత్తగా పాత వాళ్ళంతా పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి రాజకీయాల్లో, ఆ ఉద్దేశంతోనే యువ నాయకత్వం కావాలనేసి కొత్త కొత్త టెక్నాలజీస్తో కొత్త కొత్త పరిపాలనతో యువకులంతా కూడా బాగా చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారి అవసరం చాలా పార్టీకి ఉంది కాబట్టి ఆయన ఒక పార్టీలో క్యాడర్ కల్పించేసి ఒక మంత్రి పదవి కల్పించి చక్కగా కార్యకర్తలంతా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇదేం లేదు.
సందేహం అయితే లేదు. సో ప్రధాన మీరు చెప్పండి సార్, ఇవాళ పశ్చిమ బెంగాల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అయినా కేడర్ల అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, దీని కారణంగానే పార్టీ ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తా అని చెప్పి పత్రికల కథనాలు వస్తాను, దీన్ని ఎలా భావించవచ్చండి? ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. దాన్ని బట్టే ఈరోజు ప్రజల్లో బాగా అసంతృప్తి వస్తుంది, దాంట్లో తెలుగుదేశం క్యాడర్లో కూడా బాగా అసంతృప్తి వస్తుంది. దాన్ని పూడ్చుకోవడానికి ఈ రకరకాల ప్రయోగాలు చేయడంతో ఈ తెలుగుదేశం ఈరోజు ప్రధానంగా చూడవచ్చు. గతంలో పశ్చిమ బెంగాల్ అక్కడ వామపక్ష ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి అనే 35 సంవత్సరాల పరిపాలన కొనసాగించింది. అలాంటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి గతంలో అనేకసార్లు గతంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో చెప్పాడు, జ్యోతిబస్ లాగా నేను కూడా పరిపాలన చేస్తానని చెప్పింది. అలాంటి పరిపాలన చేయాలని చెప్పి అందరూ ఆశించారు. అయితే అలాంటి పరిపాలన చేయకపోవడంతో గతంలో ప్రతిపక్షం లేకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హామీలు, గతంలో ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కావడం లేదు. అందువల్ల ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం నిన్న దిశాని నిర్దేశం చేస్తామని చెప్పిన సూచన మేరకు ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము సిపిఎంగా కోరుతున్నాం. దాని ప్రజలు కూడా ఆ పద్ధతిలో ఈ రాష్ట్రం ఇప్పుడు 2 రకాలుగా విడిపోయిన తర్వాత ఆర్థిక లోటు అని చెప్తున్నారు. ఈ ఆర్థిక లోటును పోర్చడానికి రకరకాల సూచనలు ఇస్తున్నప్పటికీ వాటిని పక్కన పెట్టేసి ఈరోజు కాంట్రాక్టర్లు, కమిషన్ల పేరుతో ఈరోజు వెళ్తున్నారు. వాళ్ళు వీటిని పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ 2.5 సంవత్సరంలో రాబోయే 2.5 సంవత్సరంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆ పద్ధతిలో కేడర్ కూడా సంతృప్తిగా వ్యక్తం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ ప్రధాని మీరు చెప్పండి సార్, ఇవాళ ఎమ్మెల్యేలలోనూ పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది, పనితీరు పట్ల గ్రేడ్ వేద్యాన నిర్ణయించడం వల్ల, అంటే సంస్థాగతంగా పని చేస్తూ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి విధానం ఇలాంటి వాటిని వ్యవహరించడం వల్ల నాయకుల్లో అసంతృప్తి అసహనం వస్తూ ఉంది, కేడర్ల యొక్క ఒక వ్యతిరేక భావన వస్తూ ఉంది అని చెప్పేసి ప్రధానంగా బతుకులు వస్తుంది, ఎంతవరకు నిజం ఉండేది? పని చేయలేదని చెప్పలేదు, పని చేస్తున్నారు. కానీ ఆ పనినే వేగవంతం చేయమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో చేసేసాను చెప్పా కాకుండా పూర్తి బాధ్యత తీసుకోండి, ఫుల్ టైం పొలిటీషియన్ చేయండి, స్పార్ట్ టైం చేయొద్దండి, ఫుల్ టైం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపైన ప్రజల్లో ఏమి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో, ప్రజలపైన మన ఉద్దేశం మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా, మన సంక్షేమ కార్యక్రమాలంతా ప్రజలకు చేరుతున్నాయా లేదా ఉద్దేశంతో కార్యకర్తలు భాగస్వాములు అవ్వాలా. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మీరు ఒక మీ భుజాలపైన వేసుకుని పార్టీ నడిపించే బాధ్యత ఒక కార్యకర్తలపైన ఉంది. కాబట్టి మీరు ఒక సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఫుల్ టైం స్పెండ్ చేసి మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి. రేపు రాబోయే ఎలక్షన్లో, రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ అంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ, ఎంపీటీసీ అన్ని ఎలక్షన్లు కూడా వస్తాయి. కాబట్టి దానికంతా మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజల్లో దగ్గరగా ఎక్కువ అజ్ఞతగా మీరైతే ఉన్నారు దగ్గరగా, ఇంకా పూర్తి టైం స్పెండ్ చేసి ఉండమనేసి ఆయన నిన్న చక్కగా వాళ్ళకి మంచి ఒక ఉద్దేశం చెప్పడం జరిగిందండి. దాంట్లో ఎలాంటిది లేదు, ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఏదో పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేయడం అనేసి ఆయన నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది. అంతే, మంత్రులకు గ్రేడ్ విధించే విధానం పట్ల మంత్రుల్లో కూడా అసహనం నెలకొంటుంది, నాయకత్వ తీరు పట్ల నమ్మకం కొంత సన్నగిలుతా ఉందని వస్తుంది, ఎంతవరకు? అలాంటిది ఏం లేదండి, మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళు రాత్రి పగులు అనకుండా పార్టీ కోసం అయితేనేమి ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఎలాంటి అసంతృప్తి అయితే మంత్రులు లేదు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు ప్రతి ఒక్క విషయంలో ముందుకు పోగలుగుతున్నారు కదా, వాళ్ళు చేయకపోతే పోలేని పరిస్థితి ఇది. కాబట్టి ఖచ్చితంగా మంత్రులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారు. ఏ ఒక్క కార్యక్రమం చిన్న విషయం జరిగినా వెంటనే స్పందించి దాన్ని ప్రజల దగ్గర వెంటనే వెళ్తున్నారు కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ. అలాంటి సందేహం అయితే అసలు అవసరం లేదు. సార్ మీరు ఎలా భావిస్తారండి, అంటే మంత్రుల పనితీరు పట్ల? ఇప్పుడు ప్రధానంగా మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నాడని చెప్పి అనేది వాళ్ళు పైకి చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ఏ మంత్రివర్గం, ఏ మంత్రి చూసినా లేదా ఎమ్మెల్యే చూసినా వాళ్ళ శాఖలను కూడా సక్రమంగా చేసుకున్న పరిస్థితిలో లేదు. మొత్తం చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు ఏం చెప్తే జరుగుతుందని చెప్పని అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇది బయట అక్కడక్కడ పొక్కుతూ ఉంది కానీ అందరూ బహిరంగ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఈ గ్రేడ్ విధానాలు ఇవన్నీ నేను చెప్తా, ఒకరిని తగ్గించేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, వాళ్ళు కావాల్సిన వాళ్ళని పెట్టుకోవాలని చెప్పని అసంతృప్తి టీడీపీలో బాగా వస్తుంది. అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు మొన్న చూసాం కొంతమందిని తగ్గించేసి కొత్త వాళ్ళని తీసుకొస్తారని చెప్పని, ఇట్లా కొంతమంది పార్టీలు ఇప్పుడు మొన్న చూసిన ఫిరాయింపులు దీంట్లో కొత్త కొత్త వాళ్ళందరూ కూడా టీడీపీలో చేరు, వాళ్ళకందరికీ సీట్లు సర్దుబాటు చేసే క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఆ కేడర్లో కూడా అసంతృప్తి వస్తుందనేదే ఈ మీటింగ్లు ఇవన్నీ అడాబడి చేస్తున్నారు. అందువల్ల వ్యతిరేకతని రాబోయే కాలంలో ఇంకా బాగా పెరుగుతుంది అనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. సార్ ఇవాళ పార్టీ వ్యవహార శైలి పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత నెలకొంటున్న నేపథ్యంలోనే
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారని భావించవచ్చా? లేదండి, ప్రజల ఏమాత్రం వ్యతిరేకం లేదు. ఎందుకంటే ప్రజలు మన రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలు అయితేనేమి ఈ అన్ని సమస్యల పైన కూడా ప్రజలు బాగా బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఎలాంటి వ్యతిరేకత రాలేదు ప్రజల్లో. లేదంటే ఈరోజు ఎంతో ఇదేంటారు కాబట్టి ప్రజలు బ్రహ్మాండంగా అర్థం చేసుకుని మనకు అచ్చే పత్రలా ఖాళీ ఓటు పత్ర ఇచ్చారు కాబట్టి అంచెలంచెలంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, రాష్ట్రానికి చాలా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి ఎలాంటిది లేకుండా హామీలు ఇచ్చినారని మనం చెప్తున్నారు సోదరుడు గంగరాజు గారు. వాస్తవం హామీలు ఇచ్చింది వాస్తవం అది దాచిపెట్టేది కాదు, అది కూడా అంచెలంచెలుగా చేసేదానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, వన్ బై వన్ చేస్తున్నారు కాబట్టి ప్రజలైతే బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటారు సమస్యల పైన. మరి ఈ రాష్ట్రం వచ్చి మన ఇంట్లో సమస్య ఎట్లుంటుందో ఆ విధంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి సవరసంగా పోతూ ఉంటాం. పార్టీ వ్యవహార శైలి పట్ల ప్రజల్లో నెలకొన్నటువంటి అపవాదాలను తొలగించుకునే క్రమంలోనే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసే దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా వినోదాన్ని అందించాల్సిన క్లబ్బులు ఇవాళ కుటుంబ వ్యవస్థను చితికేలా చేస్తున్నాయి, దీని పట్ల ప్రధానంగా సార్ ఇవాళ క్లబ్బుల వ్యవహార శైలి ఎలా ఉంది, మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు క్లబ్బుల వ్యవహార శైలి ఒక వ్యాపారమయంగా మారిపోయింది. మొత్తం మహిళల్ని రకరకాలుగా అసభ్యకరంగా చూపించడం, ఇలా డ్యాన్సులు ప్రోగ్రాంలతో పెట్టడం, వీటికన్నిటికీ కూడా ప్రభుత్వాలు కూడా లైసెన్సులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. వీటిని లైసెన్సులు రద్దు చేయాలి. వాళ్ళ లైసెన్సులు తీసుకునేది ఒక రకమైతే వాళ్ళు చేసేది ఇంకో రకంగా ఉంది. ఈ సమాజానికి చెడు కల్పించే పరిస్థితుల్లో ఈరోజు క్లబ్బులు ఉన్నాయి. వీటిని పూర్తిగా నివారించాలి. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మహిళలు యువత బాగా చెడిపోతున్న పరిస్థితిని మనం రోజు గమనిస్తున్నాం. క్లబ్బులు రకరకాల దృక్పథంతో అర్ధరాత్రుల్లో రాత్రుల్లో అంతా కూడా కొనసాగించడం, ఒక టైం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నాయి. వీటి మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి మేము సిపిఎంగా అభిప్రాయపడుతున్నాం. అంటే వాటిని నియంత్రించడంలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు, అందువల్ల ప్రభుత్వం పట్టించుకోవడం లేదండి? ఈ క్లబ్బులు ఎక్కువగా నిర్వహిస్తున్నదంతా కూడా రాజకీయ నాయకులే ప్రధానంగా. అందువల్ల అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న వీళ్ళందరూ కూడా వ్యాపారం కోసం వీటిని అందరినీ మేనేజ్ చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అధికారులు కూడా వాటి వైపు వెళ్ళలేకపోతున్నారు, భయపడుతున్నారు. అధికారులు పోవాలంటే వాళ్ళు భయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. మనం పోయి అడిగితే మీరు నివారించవచ్చు కదా అంటే అధికారం ఉంది, రకరకాల పరిస్థితులు అని చెప్పి తప్పించుకునే వ్యవహారం చేస్తున్నారు. దానిలో కొంతమంది అధికారులు కూడా కమిషన్లకు పాల్పడి వాటిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానిలో పూర్తిగా నివారిస్తేనే ఈ సమాజానికి మంచి జరుగుతుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. సార్, క్లబ్ల వ్యవహార శైలిని నియంత్రించడంలో ప్రభుత్వం ఎందుకు వ్యవహరించడం దృష్టి సారించడం లేదు సార్? అంటే ఆదాయాన్ని ఒక రకంగా పన్ను రూపాయల ఆదాయం సమకూర్చుకునే దిశగా క్లబ్ను ప్రోత్సహిస్తుందని అనుకోవచ్చా? అత్యంత ఏం కాదండి, విషయం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది ఈ క్లబ్బుల్లో అయితేనే డ్యాన్స్ ఇవన్నీ కూడా లేకుండా చేయాలనేది రద్దు చేసినప్పటికీ వాళ్ళ జీవన వృత్తి అది అయినప్పటికీ గతంలో అప్పటి నుంచి కూడా డ్యాన్సులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యథావిధిగా వాళ్ళు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. అది మన రాష్ట్రంలో అయితే పెద్దగా క్లబ్బులు ఎఫెక్ట్ అయితే లేదు, కానీ క్లబ్బులు అనేది ఇక్కడ ఏదో టౌన్ క్లబ్ అనేసి ఇంకోటి ఆఫీసర్స్ క్లబ్ అనేసి టైం పాస్ కోసం ఏదో వాళ్ళు గేమ్ ఆడుకుంటేది జరుగుతుంది, కానీ ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది. క్లబ్లోనే డ్యాన్సులు మన దాని ఏమైనా ఏదో ఉన్నాయి కదా క్యాబరీ డ్యాన్సులు ఇవన్నీ కూడా వాటి అంతా కూడా చేయొచ్చు అనేది సుప్రీంకోర్టే ఆర్డిచ్చింది. అది గతంలో ఈ మధ్య కూడా మనల్ని మనం చూసి బాంబే ఢిల్లీ అంతా కూడా రద్దు చేసి ప్యాకెట్ అనేది జోదం అంటారు, కానీ దాన్ని కల్చరల్గా చూడాల్సింది. జోదంగా చేయకూడదు అనేది కూడా మా ఉద్దేశం. ఎందుకంటే జోదం అనేది చాలా తప్పది. ప్యాకెట్ టైంపాస్ కోసం రిటైర్ అయిపోయిన వాళ్ళు అయితేనేమి కొంతమంది ఆఫీసర్లు రిలాక్స్ కోసం ఆడుకుండే గేమ్ అది ఆడుకుంటేనే బాగుంటుంది, కానీ అది ఒక జూదంగా అయితే మాత్రం కుటుంబాలు నాశనం అయిపోతుంది. దానిపైన కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జూద రూపంలో ఎదురు చూడకూడదు. ఏదైనా టైంపాస్ కోసం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది అది ఉండదు, కానీ జూద రూపంలో చూస్తే చాలా వేల కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. సార్, మీరు ఎలా భావిస్తారు? అంటే క్లబ్లో డైరెక్ట్గా జోదం జరుగుతుందని కూడా పట్టించుకోలేదంటున్నారు. డైరెక్ట్గా జరుగుతుంది, ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. ఈ క్లబ్లు అనేటివి పూర్తిగా నివారించాలి. దీని సమాజానికి చెడు మార్గం అనేది బాగా పడుతోంది. విశ్రాంతి ఈ క్లబ్లు అనేటివి చూడడం వేరు, కానీ అధికారికంగానే ప్రభుత్వాలు పట్టణాల్లో యువతని యూత్ని ఆకర్షించి వీటిని అన్నింటినీ కూడా ప్రోత్సహించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇట్లా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టకుండా పక్కదారి పట్టించే పరిస్థితిని చూడాలని వీటిని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తోంది. వాళ్ళు వీటిని పూర్తిగా నివారించాల్సి
చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. ఆ రోజు కొన్ని ఆంక్షలు చెప్పింది, ఈ ఇలాంటి టైం వరకే నడపాలి, ఇలాంటి సూచనలు అన్నీ చేయాలని చెప్పి ఆ సూచనలు ఏవి పాటించడం లేదు. వాటిని తొంగలేక తొక్కి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వాటిని కానీ లేకపోతే ప్రభు మనకు రాజ్యాంగం కల్పించిన వాటిలో కానీ అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు రకరకాల పరిస్థితుల్లో చాలా దూసుకెళ్తున్నారు. దానివల్ల అసభ్యకరంగా ఈరోజు సమాజానికి ఒక మంచి సూచనలు ఇచ్చే పరిస్థితి లేకుండా అసభ్యకరంగా వెళ్ళడం అనేది ప్రధానం చూస్తున్నాం. ఈ వీటి మీద పూర్తిగా ప్రభుత్వాన్ని బాధ్యతగా మేము భావిస్తున్నాం. సార్, మరో అంశం అట్లనే పరిశీలిస్తే ప్రధానంగా అంటే మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే ఇవాళ మద్యాన్ని ప్రోత్సహిస్తా ఉందని చెప్పి ప్రముఖ పత్రికలో ప్రచురించబడింది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలోనే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరుగుతుందంట, అది ఎంతవరకు నిజం? దీని కారణంగా యువత చెడుదారిని పడుతుంది అంటున్నారు సార్, ఎంతవరకు పూర్తిగా వాస్తవం? ఈరోజు మద్య నిషేధం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందే మద్య నిషేధం. చంద్రబాబు ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు దాని మీద హామీలు ఇచ్చి దాన్ని అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్ని కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రానికి పెద్ద ఆదాయం వనరుగా దీన్నే మద్యాన్ని చూస్తున్నారు. ప్రజలు ఎక్కడ చూసినా మద్యం ఏరులే పారుతూ ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా మద్యరహిత ప్రాంతాన్ని ప్రకటించాలని చెప్పి అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ కూడా తిరుపతి లాంటి చోట్ల ఎక్కడ పడినా దానికి నిబంధనలు ఉన్న అర్ధరాత్రుల్లో ఉండకూడదు, అదేవిధంగా స్కూల్ పక్కన ఉండకూడదు, గుళ్ళు పక్కన ఉండకూడదు అని చెప్పి నిబంధనలు పెట్టినప్పటికీ కూడా వాటిని ఏటినీ కూడా పాటించకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చారు. తాగేదానికి నీళ్లు లేకపోయినా కానీ ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు మద్యం వేరులే పారుతోంది. ప్రభుత్వం ఆదాయ వనరులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం దీని మీదే దృష్టి పెడుతున్నారు. దీంతో ప్రజలందరూ కూడా అనారోగ్యానికి పాలవుతున్నారు. మహిళలు చాలా కుటుంబాలు ఈరోజు వాళ్ళ వీధిని పడుతున్నాయి. అదేవిధంగా యూత్ అందరూ కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు. ఇట్లా అన్ని రకాలుగా సమాజానికి చాలా చెడు కలుగుతోంది. దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దృష్టి పెట్టి మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి మేము సిపిఎంగా కోరుకుంటున్నాం. సార్, ఇవాళ అంటే మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం, నియంత్రించాల్సిన ప్రభుత్వం దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది? కారణాలు ఏంటి? దీనివల్ల యువత చెడుదారిని పడతామని చెప్పి పత్రికల కథనాలు వస్తుంది. ఎందుకు ప్రభుత్వం ఈ మద్యం వ్యాపారానికి ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తా ఉంది సార్? అంటే మద్యం అనేది ప్రభుత్వానికి ఒక ఆర్థికమైన ఒక ఇదండి. ఇది మన రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. ఒకటి రెండు రాష్ట్రాల్లో మద్యం నిషేధమైందేమో కానీ గుజరాత్ అలాంటి రాష్ట్రాల్లో. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు కానీ ఎప్పుడైనా కూడా మద్య నిషేధం అని ఇప్పుడు కూడా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఒకటి, అన్ని రాష్ట్రాల్లో మద్యం ఉంది, తాగాల తాగకూడదు అనేది అది ప్రజలు ఒక ఉద్దేశం బట్టి ఉంటుంది. యువతను తాగమని ఎక్కడా చెప్పడం లేదు. ప్రతి ఒక్కటి ఉంటుంది, ఇప్పుడు మెడికల్ షాప్లో పోతే అన్ని రకమైన ఉంటుంది, అటంతా తీసుకోమని ఎవరు కూడా చెప్పడం లేదు. మనం యువత అనేది చాలా ఇంపార్టెంట్, దేశానికి చాలా ఇంపార్టెంట్ యువత. కాబట్టి యువత ఇలాంటి వాటికి గురి కాకుండా మీ ఒక జీవితం పైన, మీ భవిష్యత్తు పైన, మీ చదువు పైన పెడితే బాగుంటుంది. కానీ మద్యం తాగినంత మాత్రం ఒక గంట రెండు గంటలు ప్రభుత్వానికి బాధ్యత లేదంటారా? ఎక్కడ తాగమని ప్రభుత్వం చెప్పడం లేదండి. ప్రభుత్వం లెక్క ప్రకారం టెండర్లు ఇచ్చి ఎన్ని షాపులు, ఏ ఊరికి ఎన్ని షాపులు, అన్ని షాపులు కానీ ఒక షాపు కూడా మించి ఇవ్వటం లేదు. మద్యాహ్నం నిషేధించాలని చెప్పడం లేదు, కానీ మద్యం తాగద్దని ఖచ్చితంగా చెప్తుంది. బోర్డులు పెట్టారు, బోర్డుల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి, ఆ రోజు తెలుగుదేశం అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం అది. ఈ రోజు ఎందుకు ఆ రోజు వచ్చారు రామారావు గారు వచ్చారు కానీ చంద్రబాబు ఎక్కడ కూడా మద్యం నిషేధం అని చెప్పలేదు. ఆయన చెప్పలేదు కాబట్టి షాపులు పెడుతున్నారు, బెల్ట్ షాపులు అన్నారు, బెల్ట్ షాపులు మొత్తం తీసేయడం జరిగింది. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు. మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చారు, వాటి ప్రకారం గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కాబట్టి అది చేస్తున్నారు. యూత్ని తాగమని మీరందరూ వచ్చి మద్యం తాగమని ఎవరు చెప్పడం లేదు. వారు వారి దీనికోసం, వారు వారి దినత్వాన్ని చేసే వాళ్ళు వాళ్ళ దీనికోసం ఎక్కడంటే అక్కడ ఇష్టారాజ్యంగా లైసెన్స్ ఇచ్చారు, గుళ్ళు పక్కన ఇచ్చారు, స్కూల్ పక్కన ఇచ్చారు. మరి ఎందుకు వాటి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? గుళ్ళు పక్కన లేదంటే దానికి ఒక చట్టం ఉంది, చట్ట పరిధిలోనే ఇచ్చారు. ఎక్కడ కూడా ఇప్పుడు 100 మీటర్ల కవతలే ఒక షాప్ వాళ్ళ గుడికి కానీ బడికి కానీ ఒక చట్టం ఉంది. దానికి లోపే ఉండదు, ఎక్కడైనా చూడండి గుళ్ళు పక్కన ఎక్కడా లేవు. ఇప్పుడు తిరుమల బైపాస్లో దాదాపు గతంలో 5-6 షాపులు ఉన్నాయి, మొత్తం చేశారు. ఆ బైపాస్లోనే అవిధి చేస్తారు. ఇప్పుడు దాదాపు అట్లా అట్లా వెళ్ళిపోయింది మన కార్కంపేడు, ఆ పక్క మన ఎంఆర్పల్లి అది లెపర్స్ హాస్పిటల్ కల్లా వెళ్ళిపోయిన ఆ పక్కన షాపులు. ఎందుకు మున్సిపల్ రోడ్లో చూడండి, దేవేంద్ర థియేటర్ రోడ్లో మొత్తం స్కూళ్ళు గుళ్ళు దగ్గరలోనే ఉన్నాయి. మొత్తం ఆ శివాలయం గుడికి దగ్గరలోనే ఉన్నాయి, మారు ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉండే రకరకాలుగా ప్రజలు సంచరించారు గారు. అది 100 మీటర్లు కవతల్లి చట్ట ప్రకారం ఇచ్చారు. దాన్ని 100 మీటర్లు అనేది ఒక చట్టం ఉంది కాబట్టి దాని తర్వాత ఇచ్చారు.
లేకపోతే ప్రజలు కూడా గమ్మం ఉండరు కదా. అంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గంగా భావిస్తుంది, భావించి దీన్ని ప్రోత్సహిస్తా ఉంది అనుకోవచ్చా? ప్రోత్సహించడం ఏముందండి, ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయమే మధ్యం ఒక ఇదే కదా, దాంట్లో ఒక భాగమే కదా. దాంట్లో తెలియదు ఏముంది, దాదాపు 30% ఇన్కమ్ వస్తుంది మధ్యంలో. అంటే దాంట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా మధ్యం పైన ఆధారపడినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మధ్యం తీసేది చెప్పడం లేదు. ఆ రోజు పుణ్యాత్మ రామారావు గారు చెప్పారు కాబట్టి, చెప్పిన ప్రకారం చేశారు కాబట్టి కొంతమంది ఈ రాష్ట్రంలో మామూలుగా కూలి చేసుకున్నంత కోటీశ్వరులు అయిపోయారు. పక్క రాష్ట్రాల్లో తీసుకెళ్ళి మద్యం తీసుకొచ్చి టౌన్లో అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించిన సందర్భాలు కూడా మనం చూసాము. కాబట్టి ఈరోజు చేయాలంటే తాగొద్దని మనం ఖచ్చితంగా చెప్తాం. ఎవరు కూడా బానిస కావద్దండి, ఏ మద్యానికి బానిస కాదు. వాళ్ళు పట్టుకోళ్ళు అమ్మినా కూడా ఎవరు బానిస కావాల్సిన అవసరం లేదు. యువతకు ముఖ్యంగా, యువత అయితే అసలు దాని జోలి కాదు, మనకు జీవనం కాదు, మనకు ఆకలి తీర్చే వస్తువు కూడా కాదు. కాబట్టి ఎవరు కూడా దాని జోలికి పోకుండా మీరు పనులు చేసుకొని మీరు చదువుల పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యోగాలు పనిచేసి మీరు డెవలప్మెంట్ కావాలని కూడా కోరుకుంటున్నాను సార్. సార్ మీరు ఎలా భావిస్తారు సార్, అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం వల్ల యువత చెడుదారబడుతుందని భావించవచ్చా? ప్రభుత్వం వ్యవహారం వల్లనే యువత చెడుదారబడుతుంది. ఆదాయం మన సరిత నాగరాజు గారు చెప్తున్నారు, రాష్ట్రానికి ఆదాయ వనరులు ప్రధానంగా ఉందని చెప్పి, ఆదాయ వనరులు చాలా ఉన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాలు ఆర్థిక నిపుణులు చాలా చెప్పారు. వాటి మీద మళ్లించకుండా కేవలం దీని మీద ఎందుకు పడుతున్నారంటే, ప్రజలందరూ కూడా తప్పుదారు వాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని మార్పు చేయడానికి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా రకరకాల వాటిల్లో ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని చెప్పి ఇట్లా మద్యం మత్తులో ఈ రాష్ట్ర ప్రజల్ని యువతని మళ్లిస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వం స్వేచ్ఛగా ఇష్టారాజ్యంగా, నేను ఇంతకుముందే చెప్పినట్లు మంచినీళ్ళు లేవు కానీ ఈ మద్యం మాత్రం ఇష్టారాజ్యంగా ఏరులేకపోతుంది. దానిలో మంచినీళ్ళ మీద దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మద్యాన్ని ఈ ఆదాయం అనేది దీనికంటే ఎక్కువ ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. వాటి మీద ఈరోజు మార్కెట్ వాల్యూ పట్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చే మార్గాలు. మరి అలాంటి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు? అందువల్ల ఈ మద్యం కంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఆర్థిక నిపుణులు చాలామంది సలహాలు ఇస్తున్నారు, వాటి మీద దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీన్ని పూర్తిగా ఈ సమాజానికి, యూత్ని, అదే మహిళలు, ఈరోజు మహిళలు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పినారు. మహిళలు చాలా కుటుంబాలు, వేల కుటుంబాలు ఈరోజు వీధిని పడిపి బెల్ట్ షాప్ లేవంటున్నారు నాగరాజు గారు. ఈరోజు చూడండి, తిరుపతిలో కానీ పని రూరల్ ప్రాంతం, సెట్టిపల్లి ప్రాంతంలో రోజు గొడవలు పత్రికల్లో వాటిలో రోజు చూస్తున్నాం. జిల్లాలో కూడా వేల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పిన అధికారులే అది లెక్కలు చెప్తున్నారు. అందువల్ల వీటి మీద ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది. అందువల్ల ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల మద్యం మీద దృష్టి పెట్టకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా యువత సన్మార్గంలో నడవాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి, మద్య వ్యాపార నియంత్రణ చర్యలను కూడా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ప్రధాన విశ్లేషణ చూస్తున్నారు. అలాగే మరో అంశం పరిచిద్దాం ప్రధానంగా సార్, ఈ నెల 20వ తేదీ నుంచి గ్రామాన మండల స్థాయిలో ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని చేపడుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కలిపి బలిజలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఉద్యమాన్ని, కార్యాచరణ ప్రణాళికను అనౌన్స్ చేసి అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం, అంటే దీనివల్ల గ్రామ స్థాయిలో అన్న కుల వ్యవస్థను మరింత ప్రోత్సహించే దిశగా రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి భావించవచ్చా? ఈరోజు ముద్దలగడ్డ పద్మనాభము ఈ రాష్ట్రంలో ఒక కులంలో జోకర్ అయినాడండి. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా 70 సంవత్సరాలకు ముందున్న రిజర్వేషన్ కూడా తొలగించేసిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. అంచెలంచెలుగా 1956లో ఒక నాయకుడు వచ్చి నీలం సంజీవరెడ్డి గారు ఉన్న రిజర్వేషన్ తీసేస్తే, మళ్ళా దమ్మరు సంజీవయ్య గారు దళితుల నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిజర్వేషన్ కల్పించాడు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ 1966 వరకు ఉన్నింది. తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ తీయించారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉండే ఒక సామాజిక వర్గం ప్రతి ఎలక్షన్లో మేనిఫెస్టోల్లో మీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం, ఇచ్చే ఎలక్షన్లో గెలిచిన తర్వాత దాన్ని మర్చిపోవడం, దాన్ని చేయకుండా పోవడం జరుగుతుంది. అంతకాకుండా కూడా 2004 ఎలక్షన్లో కూడా రాజశేఖర రెడ్డి, మిమ్మల్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బలిజా కాపు తెలగల్ని బీసీలు చేస్తామని సెలక్షన్ మేనిఫెస్టోలు పెట్టారు. 2004 నుంచి 2014 వరకు మేము కాపునాడు ఆధ్వర్యంలో కొన్ని లెక్కలేని ఉద్యమాలు చేసాము, నిరాహార్థి చేసాము, సత్యాగ్రహం చేసాము, ఆ మండలి ముట్టడి చేసాం, అనంతపురం నుంచి అరసవాళ్ళ వరకు అఖండ జ్యోతి రథయాత్ర చేసాం, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు నిరాహార్థి చేసాం. ఇన్ని కార్యక్రమాలు కాపునాడు ఆధ్వర్యంలో చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కాపు నాయకులు అయితేనేమి, వైకాపాలో ఉండే కాపు నాయకులు కూడా ఏ రోజు కాపునాడుకు మద్దతు తెలియచేయలేదు. ఎన్నో 3 రోజులు సత్యాగ్రహం చేసాం 2012లో ఇందిరా మైదానం వందలాది మందితో చేస్తే, ఆ రోజు ఒక నాయకుడు ఏమి స్థితిగతి కానీ పలికిస్తే ఆ రోజు కులం పని లేదు అధికారంలో ఉండేటప్పుడు. ఈ ముద్దలగడ్డ పద్మనాభం గారు 1994లో ఒక ఉద్యమం చేసేసి అప్పుడున్న నేదిరిమల్లి జనార్దన్ రెడ్డి వెంటనే ఎలక్షన్లు వస్తే ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చేస్తే, ఆ ఎమ్మెల్యే పదవి తీసుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా కంటెస్ట్ చేసి 2014లో 4000 ఓటుతోనే పరిమితి అయిన వ్యక్తి
2016లో కొలం గుర్తొచ్చింది. ఎంత బాధాకరం అంటే ఈ కొలం పైన ఈ కొలం ఏ పక్క ఉంటే ఆ పక్క అధికారం వస్తుందని ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి కులానికి వాళ్ళు ఆ విధంగా ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లా వైకాపా వాళ్ళు అయితేనేమి ఇట్లా వీళ్ళైతేనేమి అనేక రకమైన వ్యతిరేక విధానాలు చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మండలాలు తిరిగినాయి, ఎక్కడైనా తిరిగినాయి, ఈ రాజకీయ కృతదేశం. ఈరోజు వీళ్ళు ఎక్కి మండలాలు తిరిగినా జిల్లాలు తిరిగినా కూడా వీళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి గతంలో లాగా లేదు. ఇప్పుడు ప్రజలు చాలా తెలుసుకుంటారు మేము మండలాలన్నీ తిరుగుతున్నాం. వీళ్ళు ఒక రాజకీయ కుల విధానాన్ని ఫస్ట్ ప్రోత్సహించింది టీడీపీనే కదండి, అధికార పార్టీ కదా, చెప్పండి. దానిపై పరిస్థితులు కాదండి, ఎందుకంటే కుల వ్యవస్థ అంటే ఈ రోజు కదా, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని అవసరానికి వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ వదిలేస్తూ వచ్చింది. కానీ ఇదేం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు 2012లో ఆయన పాదయాత్ర చేస్తూ అనంతపురం నుంచి అస్తవల్లి వరకు పాదయాత్ర చేస్తూ మేము ఆ రోజు రిలైన్ సత్యాగ్రహం చేసినప్పుడు ఆయన చెప్పాడు అక్కడ అనంతపురంలో పనిచేసినప్పుడు నేను స్వయంగా చూశాను ఈ కులం అన్నిటికన్నా వెనకబడి ఉండదు, కాబట్టి ఈ కులానికి దిశ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పడం, 6 నెలలు బీసీలు చేస్తాను చెప్పడం, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను చెప్పడం, ఆ రోజు చెప్పారు. 2012లో చెప్పిన మాట అది. మళ్ళీ అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా బహిరంగ సభలో కూడా చెప్పాడు, నేను స్వయంగా చూశాను ఇది అన్ని విధాలా వెనకబడ్డదు అనేసి. కాబట్టి ఈరోజు అంచెలంచెలకు చేస్తున్నారు. ఈరోజు వీళ్ళకంతా కాంగ్రెస్ వాళ్ళకి వైకాపా వాళ్ళకి బాధ ఎవరు ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు చేస్తాడు, చేస్తే మనకు మనుగుడు ఉండదు, మన జీవితాలు అతలాగుతలం అయిపోతుంది. కాబట్టి చేయకుండా ఎట్టయినా మనం అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముద్దలగడ్డ పద్మనాభం రచన కొట్టి ట్రైన్ తగలబెట్టడము, పోలీస్ స్టేషన్ తగలబెట్టడం, ఇవన్నీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కొంచెం జ్ఞానం తెలుసుకోండి. మేము కాంగ్రెస్ నాయకులు అయితేనేమి ఇట్లా వైకాపా నాయకులు అయితే బల్జి నాయకులు కానీ కాపు నాయకులు కానీ మీరు చేసే పనులు మీ ప్రజలు చాలా వ్యతిరేకిస్తారు. మీరు చేసే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఇంత అంత నిన్న మొన్న పోయేటైతే 2 నెలల్లో మేము అడిగితే విదేశీ విద్య కోసం ఒక్కొక్క స్టూడెంట్కి 11 లక్షలు ఇచ్చి విదేశాల్లో పోయి చదువుకునేదానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు, కాపు కార్పొరేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు రుణం ఇస్తానని చెప్పి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. అంచెలంచెలుగా 70 ఏళ్ళుగా లేని ఇది ఈరోజు కొంచెం కొంచెం చేస్తాడు ఉద్దేశంతో మీ కళ్ళు ఎర్రబట్టి దాన్ని అడ్డుకోవాలని చూస్తారు. మొదలగా ఈయనేస్తారు, మంజునాథ్ కమిటీ వేస్తారు, ఆయన వేగవంతం చేస్తున్నాడు, ఈ అసెంబ్లీలను పెట్టి ఆమోదం చేసుకోబోతారు. బీసీ ఇది కూడా బీసీ రిజర్వేషన్ పెంచేవాలనేసి బీసీ సోదరులందరూ కూడా వీటి వల్ల ఎక్కడ చాలామంది వ్యతిరేకించారు. ఇదే మన కొంతమంది యాదవులు అయితేనే నేను వీళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్తున్నాను. కర్ణాటకలో తమిళనాడులో 69% తమిళనాడులో ఉంది, 72% కర్ణాటకలో ఉంది, అది మన ఇండియాలోనే ఉంది. మీరు అఖిల భారత యాదవ సంఘము అఖిల భారత బీసీ సంఘం అని పెట్టుకున్న నాయకులు అక్కడ రిజర్వేషన్ ఇచ్చేప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? అక్కడ కర్ణాటక చేసింది ధోరణి కమిషన్ చేశాడు, 72% రిజర్వేషన్ ఇచ్చాడు, అది ఇండియాలో లేదా? అక్కడ వ్యతిరేకం లేకుండా తిరుపతిలో మాత్రము ఆంధ్రాలో మాత్రం మేము అడ్డుకుంటాడు సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ పెంచిస్తున్నారు, ఇది ఇప్పుడు ఉన్నది 49%, దీన్ని 55-60% పెంచిస్తున్నారు, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. సార్ మీరు ఎలా భావిస్తారని అంటే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కేవలం రాజకీయ పార్టీలని కూడా కుల వ్యవస్థకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయని చెప్పి భావించొచ్చా? ఇది ప్రధానంగా ఓటు బ్యాంక్ కోసం ఆడుతున్న నాటకాలు ఇవి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కార్పొరేషన్లకి ఎలాంటి డబ్బులు కేటాయించలేదు అని పక్కన నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మళ్ళీ కాపు రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ చెప్పిన ఒకటి పెట్టి 1000 కోట్లు కేటాయించని చెప్పి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా వైకాపా వాళ్ళు చేసినా లేకపోతే టీడీపీ వాళ్ళు చేసినా లేకపోతే ఎవరు చేసినా ఇది ఓటు బ్యాంకింగ్ రే భవిష్యత్తులో మనకు ఓట్లు రావాలి అనేది ఆ కేవలం ఒక లక్ష్యం, ఆ లక్ష్యం మాత్రమే ఉంది. కానీ ఈ ప్రజా సమస్యలన్నింటినీ ఈరోజు ప్రజలందరూ కూడా ఇవన్నీ కులాలను రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తే సమాజానికి నష్టం జరుగుతుందనేది పక్కన పెట్టేశారు. దీనివల్ల పూర్తిగా రకరకాల వాళ్ళు ఈ ఘర్షణలకి వాటికి బాగా ప్రోత్సహిస్తున్నారు. అందులో పూర్తిగా భవిష్యత్తులో వాళ్ళు ఏదో ఓటు బ్యాంక్ సంపాదించుకోవడం కోసమే ప్రధానంగా చేస్తున్నారని చెప్పి నేను సిపిఎం అభిప్రాయపడతాను. వీటిని ఫుల్ స్టాప్ పెట్టాలి సార్, ప్రభుత్వం ప్రధానంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఇది గతంలో హామీ ఇచ్చారు కాపులకి చేస్తామని చెప్పి, ఆ రోజు కూడా ఓటు బ్యాంక్ కోసమే. మరి ఇప్పుడేదో నాంచి దూరం చేస్తున్నారు, నాంచి దూరంతో ఒక పక్క వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు దీన్ని రెచ్చగొడుతున్నారని చెప్పి, మరి ప్రతిపక్షం వాళ్ళు రెచ్చగొడితే మరి మీరు ఎందుకు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టలేరు, ఆ సమస్యను ఎందుకు పరిష్కారం చేయలేరు? అందులో పూర్తిగా ప్రభుత్వం బాధ్యత ఉంది. మీరు ఓటు బ్యాంక్ కోసం చేయబోకండి. ఇది ప్రజలు భవిష్యత్తులో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్ ప్రధానంగా ఇవాళ కేవలం అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీటి గురించి పట్టించుకోకుండా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అండి? కరెక్ట్ అండి. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు 2004 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము చేస్తాము ఇది చేస్తాము బీసీలు చేస్తామని పెట్టిన నాయకులు ఆ రోజు ఎవరు కూడా, ఆ రోజు పల్లవరాజు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, బొత్స సత్యనారాయణ స్టేట్ మినిస్టర్గా ఉన్నారు, చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు,
రామచంద్ర గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, వీళ్ళంతా అధికారంలో ఉంటే ఆ రోజు రాని కులం గుర్తు ఈరోజు ఎందుకు వస్తుంది వీళ్ళని వీళ్ళంతరాత్మని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు మేము మీ అంటే తిరిగినాం కదా, కాపునాడు ఆధ్వర్యంలో పిల్లగారి నాయకత్వంలో కొన్ని వందల మంది మీ ఇంటి తిరిగినాం, ఢిల్లీలో పల్లవరాజు గారి దగ్గర 24 గంటలు వాళ్ళ ఇంటి ముందరే కూర్చుని వేసినాం. ఆ రోజు మీ కులం పైన ఏమాత్రం లేదు, మనకి ఎందుకు రిజర్వేషన్ అన్న వ్యక్తులు. ఈరోజు కులరాజకీయాలు కాకపోతే గంగరాజు గారు చెప్పినట్టు మీకు ఎందుకు వచ్చింది కులం పైన అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వైకాపా వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇదే మన గంగరాజు గారు చెప్పినట్టు రేపు రాబోయే ఎలక్షన్లో ఈ సామాజిక వర్గం మనకు సపోర్ట్ చేస్తే మనకు అధికారం వస్తుంది, మనకు అధికారం వస్తే మళ్ళీ వీళ్ళ నోట్లు మట్టి కొట్టేసి మనం మన ఇష్టప్రకారం మనం చేసుకోవచ్చు. దుర్దేశం కాకపోతే ఎక్కడ ప్రేమ ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు, అంచనా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మేము విమర్శించడం లేదు, ఎందుకంటే ఈ 70 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు మాట చెప్పి అంచెలంచెలు చేస్తున్నది ఈ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంతవరకు ఎవరు చేయలేదు, అన్నీ కూడా అవసరానికి వాడుకొని వదిలేశారు, కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా చేసిన దాఖలు లేవు. ఈరోజు ఆయన స్కాలర్షిప్లు కానించి ఫీజు రియంబర్స్మెంట్స్ కానించి మా కులానికి రేపు పేదవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 5 రూపాయలు 4 రూపాయలు ఉట్టి తీసుకుని ఇబ్బందులు పడుతున్నారు, 2 లక్షల రూపాయలు పరిధి పెట్టి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటాను కానీ చంద్రబాబు నాయుడు కదా. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు, కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నాడు. మంజునాథ్ కమిటీ వేశాడు బీసీలో చేసి దానికోసం, అది సర్వే జరుగుతుంది. రెండోది కాపు భవనాలు, జిల్లాకు ఒక కాపు భవనం కట్టిస్తున్నాడు మాకు, మా పిల్లల హాస్టల్కైతే ఇంకోదానికైతే ఇంకోదానికి కూడా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్లో కూడా మనకు మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. మేము అడిగినట్టు గతంలో చంద్రబాబు కృష్ణమూర్తికి టీడీ చైర్మన్ అడిగాం, అది ఇచ్చాడు. మంత్రి పదవులు ఇచ్చారు, శాసనసభ్యుడిగా ఇచ్చారు, మళ్ళీ ఉపసభాపతిగా ఇచ్చారు. చాలా వరకు మాకు చేస్తున్నారు. గతంలో అన్యాయం జరిగింది, ఈరోజు మాకు అన్యాయం జరగలేదు, మేము తృప్తిగా ఉన్నాం. రాష్ట్రంలో కాపు తెలగ బలిజీ 4 తెగాలు కూడా మనకి ఎంతో చంద్రబాబు వల్లే మనకు ప్రయోజనం జరిగింది. ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ మోసం చేసి గుండెలపైన గుద్ది మన రక్తాన్ని పీల్చేసి మనకు అన్యాయం చేసండి. ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకుని రేపు ముద్ర పంపండి. రేపు అని చెప్తున్నాడు ముద్రగంటే 14 వెళ్తాడని చెప్పి వెళ్ళమని చెప్పండి. చేస్తారు రాళ్ళతో కొడతారు. మేమంతా అమాయకులుగా లేరు. మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఒక్కొక్కసారి ఒక ఊరి చేసి కులాన్ని అడ్డం పెట్టుకొని మీ ఒక్కరు బతికేదేని కోసం ఒక పదవి తీసుకునేసి మీరు కులాన్ని అడ్డం పెట్టేస్తే ఎన్ని రోజులు సహిస్తారు ప్రజలు? ఒకరోజు అయితే కాదు కదా, ఇప్పుడు 70 ఏళ్ళు మోసగిచ్చారు, ఇంకా కూడా మోసగొస్తారా? అప్పుడైతే చదువు లేని వాళ్ళు అమాయకులు ఉన్నారు, మేము మోటార్లు నమ్మింటారు. ఈరోజు ఊర్లో అందరూ ఎంత అంత నారాజ్ ఉంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. ఎక్కడా స్పందన లేకపోతే నేను ఆయన వెళ్ళేసి రోజే గారిని అడుగుతున్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారు మద్దతు ఇవ్వండి అని. పక్క రాష్ట్రం ఎందుకు ఇస్తారు? అక్కడ సంపూర్ణంగా బలిజా కాపు తెలుగులు బీసీలుగా ఉన్నారు, తమిళనాడులో కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణ మొత్తం బీసీలుగా ఉన్నారు. పొందాడండి రోజే గారు లేరు ఇప్పుడు సార్. అలాగే ఇప్పుడు రాజకీయ అనిశ్చితిని సృష్టించే నేపథ్యంలోనే కొన్ని రాజకీయ శక్తులు కలిసి కుల వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయని చెప్పి భావించవచ్చారు. అదే ఈ కుల దాన్ని తెరపైకి తీసుకొచ్చారు, దీన్ని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టించేదానికి రాజకీయంలో రాజకీయ అనుచితి అనేది ఎక్కడైనా ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఉంటుంది. ప్రజా సమస్యలు పరిష్కారం కానప్పుడు ఏమైనా అంటే దీన్ని పక్కదారి పట్టించడానికే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారహితంగా బాధ్యతగా వ్యవహరించాలి. అదేవిధంగా మన అధికారంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. దీనికి ఈ ఉద్యమం జరిగేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేషన్లకి డబ్బులు లేక అవసరం పడుతున్నారు. ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్లు కూడా ఇవ్వలేక రకరకాల రిజర్వేషన్లతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఇన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఉద్యమాన్ని ప్రోత్సహించే కార్యక్రమం, ఓ పక్క ఇల్లు రెచ్చగొట్టడం, ఇంకో పక్క వాళ్ళు రెచ్చగొట్టడం, ఇట్లా రెండు రకాలుగా రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంది. అందువల్ల రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ వీటన్నిటిని పక్కన పెట్టి ఈ కుల దీన్ని రాజకీయంగా దాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద అందరూ కూడా దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనేది మేము సిపిఎంగా అభిప్రాయపడుతున్నాం. అందువల్ల అక్కడున్న కాపు వాళ్ళు ఆలోచించాలి, ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రెండు కూడా సమన్వయంతో వెళ్తేనే ఇది ఫుల్ స్టాప్ జరుగుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితిలో చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. కేవలంగా ఇవాళ రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి నాయకులందరూ కలిసి రాజకీయ అనిశ్చితిని సృష్టించేదానికే కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజల్లో ఒక రకమైన విద్వేషాలు సృష్టిస్తున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా అండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాజకీయంలో నిరుద్యోగులు అయిపోయారు ఇప్పుడు చాలామంది, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైకాపాలో. వాళ్ళకి వర్క్ పని లేదు, ఉపాధి లేదు, టైంపాస్ లేదు. కాబట్టి ఏదో విధంగా ఈ కులాలను అందరినీ కూడా పలోభావాలకు గురి చేసి కులాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక ఆందోళన సృష్టించాలనేసి భాగంగానే ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి చిరంజీవి దాసరికి కలిసి చేయడం ఎలా భావించవచ్చండి? చాలా బాధాకరం. అందుకే వాళ్ళ అంతరత్మ వదిలేస్తున్నాం. వాళ్ళకి బాధ అసలు దాసరి నారాయణరావు గురించి చెప్పాలంటే అసలు ఇదే లేదు. మా ఒక దౌర్భాగ్యం ఏమంటే కాపులు ఎవరు బలిజలు ఎవరు మా ఇళ్ళకి రావద్దండి అని బోర్డులు పెట్టి చరిత్ర ఈ నాయకులకు ఉంది. వీళ్ళు ఈరోజు రేపు వాళ్ళు వచ్చి ప్రజల్లో వచ్చి మాట్లాడితే ప్రజలు ఎట్లా సీకొడతారనే జ్ఞానం అని మీకు ఉండాల్సిన పనిలా
మీరు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు, మీ పొలం దగ్గర రాదు, పొలమాట ఎత్తద్దని నాయకులు. ఈరోజు ఈ రాష్ట్రం ఏదో ఇంత అంత అభివృద్ధి ఎంత ఉంది, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండారు, వీళ్ళు ఎట్టనే చెడగొట్టాలని దురుద్దేశం కాకపోతే ఈరోజు ఉద్యమాలు ఏంది? ఎక్కడుంది చరిత్ర? ట్రైన్ దగ్గర పెట్టిన చరిత్ర, పోలీస్ స్టేషన్ దగ్గర చరిత్ర, కాపులకి, తెలంగాణకి, ప్రజలకి ఎక్కడా లేదే. ఇవంతా చేయటం ఏంది? రాజకీయ ముట్లు రాష్ట్ర ప్రజల్ని పలోపల గుర్తు చేయడం కాదా? రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు చేయడానికి కోసం కాదా? ఈరోజు అవన్నీ చూస్తే రాష్ట్రానికి రావాల్సిన ఒక ఫ్యాక్టరీలు అయితే ఇంకోటి అయితే ఇంకోటి ఇవన్నీ రావాలంటే ఇలాంటి అల్లర్లు వచ్చేసి కొలవ వచ్చే వ్యవస్థను రెచ్చగొట్టి చేస్తామంటే రాకుండా పోతే రాష్ట్రం వెనుక పడిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ మీకు అవకాశం వస్తుందనే చాలా బాధాకరం ఇది. మీరు ప్రజలుగా ఉండండి, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు లేకుండా పోతాను తెలియదు అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో వచ్చి కొలాలను రెచ్చగొట్టేసి కొలం శాంతియుతంగా చేసుకున్నారు. కాపు ఎక్కడ కూడా కాపుని మేము 12 ఏళ్ళు ఉద్యమం చేసామండి. 12 ఏళ్ళు ఉద్యమంలో శాంతియుతంగా నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు ఇలాంటివి చేసుకున్నాం కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు. ప్రభుత్వం టెంట్ వేసుకొని మేము కూర్చున్నాం, మాకు అన్యాయం జరిగిందని ఆ దీశలో మేము చేసాం కానీ మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, చేయలేదు. మాకు చేయండి, మాకు చేయండి, శాంతియుతంగా చేసాం. ఢిల్లీలో అయితేనేమి, హైదరాబాద్ ఇందిరా మైదానంలో అయితేనేమి, ఎన్ని చోట్ల అక్కడ చేసాం కూడా, ఎక్కడ ర్యాలీ చేసాం తిరుపతిలో వేలాది మందితో, అక్కడ కూడా శాంతియుతంగా చేసుకున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టలా. కానీ మీరు చేస్తున్నది ఏంది? ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్ళ ఉద్దేశపడడం, మాకు ఇచ్చేసి చేసిన అది చేసి అని చెప్పడం, ఇది మంచి పద్ధతి కాదు. అది ప్రజల ఆదరణ మీరు పొందితే రేపు ప్రజలు మీరు మా ఆదరిస్తే రాండి, మేము ఆదరించడానికి అవకాశాలు లేవు. మీరు చేసిన చేస్తుంది అంటే ప్రభుత్వం కూడా స్పందన తీరు కూడా అలానే ఉంది. అంటే ఉద్యమం చేపడితే కానీ, ముద్రగడ పద్మనాభ ఆందోళన చేస్తే కానీ ప్రభుత్వం 1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించలేదు, అంతవరకు పట్టించుకోలేదు అంటారు, ఎంతవరకు నిజం? కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రమాణ స్వీకరణ రోజు, గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకరణ రోజు ఫస్ట్ 50 కోట్లు ప్రకటించడం జరిగింది. 1000 కోట్లు గాను వెంటనే బీసీ సబ్జెక్ట్ కూడా గవర్నర్ దగ్గర ప్రసంగం చేశారు, ప్రమాణ స్వీకరణ చేశారు. ఇది ఇవన్నీ నేను ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టాను, ఇవన్నిటికీ నీకు కట్టుబడి ఉండాలి, అంచెలంచెలుగా చేస్తానని చెప్పడం జరిగింది. దాని వచ్చిన మళ్ళీ రెండోసారి బడ్జెట్ వచ్చింది, దాంట్లో 100 కోట్లు పెట్టినప్పటికి 150 కోట్లు పెట్టినా అంచెలంచెలుగా చేస్తున్నాడు, చేయలేదని మేము వ్యతిరేక మేము ఇప్పటికి 5-6 సార్లు సీఎంను కలిసి ప్రతి ఒక్కసారి మేము మొన్న 21 తేదీ కలిసామండి, 10 నిమిషాల అపార్ట్మెంట్ తీసుకున్నాము, మేము చేసిన దానికన్నీ చెప్పాము, ఏమేమి చేయాలన్నాము, ఇంకా లోపాలను కూడా అన్నీ కూడా ఆయనతో చర్చించాము, సావరసంగా మమ్మల్ని చేస్తున్నాడు. ఇది ఎక్కడ చేస్తే ఈ కులం బాగుపడిపోయి పైకి వచ్చేస్తే జీవితంలో మనకు రాజకీయం మనుగుబడి ఉండదనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు, ఈ వైకాపాలో ఉన్న కాపు నాయకులు వీళ్ళకి ఒక ఆందోళన అయిపోయి రాజకీయం మనుగుడికి దూరం అయిపోతారనే ఉద్దేశంతో ఈరోజు ముద్రగడ పద్మనాభం సినిమాలు పెట్టి ఆయన ద్వారా వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ నాటకాలు ప్రజలు ఇంకా ఇన్ని రోజులు క్షమించరు. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని చూసి 70 ఏళ్ళు ఎన్నికపోవడానికి కారణం ఈ రాజకీయ పార్టీలో ఉన్న ఈ కాపు తెలగ నాయకులే. వీళ్ళ స్వార్థం కోసం, ఒక్కొక్కరు స్వార్థం కోసం నుంచి ఆందోళన చేపడుతున్నారు. ఎలా ఉంటుందండి? ఏ మాత్రం ఉండదండి, స్పందనే ఉండదు. మీరు కావాలని చూడండి, గతంలో కూడా చూసాం మేము డబ్బులు ఇచ్చుకొని జనాలు దొలపించుకొని ఉద్యమాలు చేసింది, కానీ సావరసంగా వచ్చి చేసే ప్రసక్తి ఎక్కడ ఉండదు. వాళ్ళు ఎక్కడైనా కూడా ఏదో కార్యక్రమం చేయాలంటే 100 మంది డబ్బులు ఇచ్చి తొలగి చేసుకోవచ్చు, కానీ వాళ్ళు వాలంటీర్గా ఏ కాపు తెలగా బయట కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు సహకరించరు. వీళ్ళ మోసాలు అన్నీ తెలిసిపోయింది కాబట్టి చేయరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సరే, ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రకటించిన నాయకులు ప్రజల స్పందన ఉండే అవకాశం ఉందని భావిస్తారా? ఇప్పుడు ఆ కులంలో వరకు స్పందన ఉంటుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు, దానికోసమే మన 1000 కోట్లు ప్రకటించారు. మరి మిగతా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి దాని వరకు ఎందుకు కేటాయించారు? ఈరోజు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు మన బలి నాయకులందరూ కూడా మన ఒక రకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు రాను తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని కండిషన్ పెట్టి మీరు మాట్లాడద్దండి అని చెప్పి అంటే వీళ్ళు కొద్దిగా ఆగిపోయారు. అందువల్ల వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి సమన్వయంతో దీన్ని వాస్తవంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలి. ఆ పోరాటంతో మిగతా అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అట్లా తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఆ కాపు బలజ వాళ్ళు చేసే పోరాటంలో మిగతా ప్రజా సమస్యలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది సున్నితమైన సమస్య, దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. గతంలో మీరు 1000 కోట్లు కార్పొరేషన్ కొన్నారు, ఆల్రెడీ ఉన్న కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఆ నిధులన్నీ కూడా మీరు ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు. అందువల్ల మీరు భవిష్యత్తులో ఓటు బ్యాంకింగ్ కోసం నాటకాలు ఆడద్దని, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి మేము కోరుతున్నాం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాక తద్వారా వెనుకబడినటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో కూడా మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం పారదర్శకంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదే క్రమంలోనే కుల వివక్షతను కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశం పరిశీలిస్తే ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసేదే లేదు, ఎంత
అవసరమైతే ఈ నెల 22వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి వామపక్ష పార్టీలతో కలిపి తమ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నాం, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న కథనంపై ప్రధాన విశ్లేషిస్తాం. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హోదా విషయంలో అన్ని విధాలా జరిగినటువంటి నష్టాన్ని కూడా పార్టీలన్నీ కూడా అన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్న విషయమే. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మరో ముందడిగేసి వామపక్షాలతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. ఎంతవరకు ఇది అమలు అంటే కలిసి పనిచేసే అవకాశం ఉందని భావించవచ్చు? ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఈ రాష్ట్రానికి పూర్తి అన్యాయం జరిగింది. ఈ ప్రత్యేక హోదా కోసం ఎవరు కలిసి వచ్చినా పోరాటం ఇంకా ఎక్కువ మందిని ఆహ్వానిస్తాం. వాళ్ళు రావడం అనేది మంచి పరిణామమే. ఎవరైనా కానీ దీని మీద పోరాటం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం. వామపక్షాలుగా ప్రధానంగా ఈ రాష్ట్రం గతంలో ఇదే తిరుపతిలో బహిరంగ సభ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో వెంకయ్య నాయుడు గారు కానీ మాట్లాడినప్పుడు ఒకరు 5 సంవత్సరాలు కావాలి, ఇంకొకరు 10 సంవత్సరాలు కావాలి, ఇంకొకరు స్టెప్ వేసి 15 సంవత్సరాలు కావాలని చెప్పి ఈ రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, దీనికి ప్రత్యేక హోదా ఉంటేనే ఈ రాష్ట్రాన్ని ఆదుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన నాయకులు ఈరోజు రకరకాల కుంటి షాకులతో ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వెంకయ్య నాయుడు చాలా పచ్చి అబద్ధాలతో మన ఇక్కడ భారీగా సన్మాన సభలు జరిగాయి. ఆ సన్మాన సభల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది మనం ప్రధానంగా చూసాం. ఒక ప్రధాని హోదా ఆ రోజు ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారే వెంకన్న సాక్షిగా తిరుపతిలో ప్రకటన చేశాడు. మరి అంత వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి కూడా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో కనీసమైన విలువలు కూడా పాటించకుండా ఈరోజు చాలా దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఈరోజు గతంలో విభజన చట్టంలోనుంది ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఆ విభజన చట్టంలోనుంది. అందువల్లనే మన రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వామపక్షాలు ఇప్పటికే 24 గంటలు ఆందోళన ఇప్పుడు నిరాహార దీక్షలు నిన్ననే ప్రారంభించాం. భవిష్యత్తులో కూడా ఈ రాయలసీమకి 50,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మన వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ఎలా భావిస్తున్నారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వామపక్షాలతో కలిసి ప్రత్యేక హోదా మీద ఆందోళన ఉధృతం చేస్తామని అంటున్నారు, ఇది ఎలా భావించవచ్చు? ఓవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలేందుకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో విపక్షాల వ్యవహరిస్తున్న తీరు ఎలా పరిగణించవచ్చు? అంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి చాలా అవసరం అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడ హక్కది. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య నాయుడు అయితేనేమి నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అన్ని విధాలు ఆదుకుంటారు చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదాకి ఎవరు వ్యతిరేకం కాదు. ప్రత్యేక హోదా ఎంత అవసరమో అంత రెండింతలు ప్యాకేజ్ అవసరం. ఎందుకంటే ప్యాకేజ్ తీసుకొచ్చుకుంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్న నదుల కోసం అయితేనే, అనేక రకాల కాలేజీలు అయితేనే, అనేక రకాలు ఈరోజు లేనటువంటివన్నీ తెచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజ్ కావాలి. ప్యాకేజ్ ఇస్తూ ప్రత్యేక హోదాకి ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం లేదు, ఎవరు వామపక్షాలు కూడా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం కూడా ధర్మంగా ఉంది. వాళ్ళు చెప్పారు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రజల సాక్షిగా 125 కోట్ల చూసే ఒక పార్లమెంట్లో చెప్పారు అన్నమాట. ఈరోజు ఒకరిద్దరు మంత్రి కాదు. కానీ ఒక బాధాకరం ఏంటంటే ఆ రోజే ఒకే ఒక సంతకం పెట్టి చట్టం చేసింటే ఈరోజు ఈయన కష్టాలు వచ్చేది కదా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆ రోజు మదర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పటికి కూడా ఒక చట్టం పార్లమెంట్లో అయితే వాదాభాదనలన్నీ కూడా జరిగాయి. కానీ చట్టం చేసింటే ఈరోజు ఎవరికి కూడా వీళ్ళు మాట్లాడేదానికి లేదు. చట్టం చేయని దానివల్ల అది ఆసరాగా తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని చేస్తున్నది చాలా బాధాకరం. మొత్తం పైన మన ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీలు రావాలా, ఫ్యాక్టరీలు రావాలా, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు రావాలంటే మన ఇండస్ట్రీలు వస్తే వాళ్ళకు కూడా ఆశ ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళకి. అంటే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హోదాతో లాభం, హోదా వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ప్యాకేజ్ అనే ముందుంటున్నారు కాదండి. హోదా వచ్చిన ఇండస్ట్రీస్ వస్తాయి, కొంతమంది ఇండస్ట్రీలు పెడతారు. కానీ యువతకు ఉద్యోగం వస్తున్న ఆస్తితో మనము ట్యాక్సీలని రాయితీలు ఉంటాయి కాబట్టి చెప్తున్నారు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఇప్పుడు ప్యాకేజ్ వస్తే రేపు కాలేజీలు గడిపోవడానికైతే ఇంకోటి కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ప్యాకేజ్ చాలా అవసరం. ప్యాకేజీని వ్యతిరేకించామంటే రాష్ట్రం ఇంకా ఎన్నికపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి, ఇతరులు వచ్చి ఇండస్ట్రీస్ అంతా పెట్టేసి మన వాళ్ళకి ఉద్యోగాలు హోదా విషయం రాష్ట్రం కానీ కేంద్రాన్ని పక్కన పెట్టేసింది. టోటల్గా పెట్టేసినప్పుడు అదే మనం వాళ్ళు చేస్తే ఒక దీనికోసం మనం ఈరోజు అందరూ కూడా చేస్తున్నారు. ఈరోజు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లోటు ఉందని చెప్పి మనం ప్రధానంగా చెప్పుకున్నాం. మరి తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ప్యాకేజీని ఆహ్వానిస్తున్నారు. చిన్న లాజిక్ అండి, ఈరోజు ప్యాకేజీ వలన లాభం జరుగుతుంది అంటున్నారు, కానీ ప్యాకేజీ ఉంటే నష్టం జరుగుతుంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ ఏంటంటే మన రాష్ట్రానికి కేంద్రం 100 కోట్లు ఇస్తే ప్యాకేజీ వలన
మనం 90 కోట్లు చెల్లించాలి, 10 కోట్లు రాయితీ ఇస్తుంది కేంద్రం. అయితే ప్రత్యేక హోదా వలన 70 కోట్లు మాత్రమే చెల్లించాలి, 30 కోట్లు మనకి సబ్సిడీ వస్తుంది. అందువలన ఏది ఎక్కువ ప్రయోజనమో దాన్ని వదిలేసి ఈరోజు ప్యాకేజీని పట్టుకున్నారు. దీని పూర్తిగా ఈ ప్యాకేజ్ వలన నష్టం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ వలన ఇప్పుడే చూసాం మొన్న పోలవరం ఇవన్నీ చూసినప్పుడు కమిషన్ల కోసం 1 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇవి పేపర్ల వరకే పరిమితం అవుతాయి. ఎప్పుడు ఎన్ని కోట్లు ఇస్తారు? ఇప్పుడు మన 2 లక్షల కోట్లు ఈ ప్రత్యేక హోదా కంటే ఎక్కువ డబ్బులు కేటాయించామన్నారు. ఇవి ఉండేది 2.5 సంవత్సరం. త్రిపుర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదా వల్ల తమ రాష్ట్రానికి ప్రయోజనం ఎలాంటి చేకూరలేదు, ప్యాకేజీ ఇచ్చి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటుంది అని అన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి 11 ఏళ్ళుగా ఉండి హోదా ఉండి కూడా ఎలాంటి ఆ డెవలప్మెంట్ లేదన్నారు. ఎంతవరకు దాన్ని త్రిపుర ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గతంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి ఉంది. అయితే కేంద్రం అనేది ఆ హోదా పేరుతో కూడా అక్కడ ఉన్నది ప్రతిపక్షం వామపక్ష ప్రభుత్వం, అందువల్ల ఉద్దేశపూర్వకంగా అక్కడ నిధులు ఇవ్వలేదు. అయితే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రులు సుజనా చౌదరి కానీ లేకపోతే సీఎం రమేష్ గారు కానీ ఎత్తుకొని ఉత్తరాఖండ్లో పరిశ్రమలు పెట్టారు. మరి అక్కడ ఎందుకు ప్రత్యేక హోదా వచ్చింది? అక్కడ ప్రత్యేక హోదా రాష్ట్రం అక్కడ మాత్రం ఇచ్చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. అందువల్ల ఇక్కడ ప్రభుత్వాల మీద ఖర్చు కట్టి కేంద్రం అనేది ఇచ్చేస్తోంది. అందువల్ల ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ ప్యాకేజ్ వలన మొత్తం కేంద్రం మీద ఆధారపడి ఉండాలి. ఈ రాష్ట్రాలకు ఎలాంటి స్వయం ప్రతిపత్తి ఉండదు. మొత్తం కేంద్రం ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఉంటుంది. అందువల్ల కేంద్రం చెప్పు చేతుల్లో ఉండడానికి ఉపయోగపడేది ప్యాకేజీ. అందువల్ల వాళ్ళ దయాదాచల మీద ఆధారపడాలి. అందువల్ల దీన్ని పూర్తిగా ఈ ప్యాకేజీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేక హోదానే మన రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. అదే దీన్ని అడ్డం పెట్టుకొని మిగతా ఉన్న రాష్ట్రాల్లో కూడా తొలగించారు. 11 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదా గతంలో తొలగించారు. ఇది పూర్తిగా మీరు ఎలా భావిస్తారండి దీని మీద? సార్ అది కరెక్ట్గా గంగరాజు గారు చెప్పేది అంటే ప్రత్యేక హోదా పైన కూడా ప్రత్యేక ప్యాకేజ్ అనే ప్యాకేజ్ వస్తే ఈరోజు పోలవరం కంప్లీట్ అయితే మన రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుంది. అంద్రినివా వచ్చిందంటే ఈరోజు అంద్రినివా 24 గంటలు పనిచేస్తున్నారండి. ఒకసారి చూడండి 100 150 లోతు గ్రోత్ అవి మళ్ళీ పనిచేసి ఇవన్నీ వస్తే సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు వెంటనే కాదు కదా, ఇదే మనం ఏమన్నా మంత్రం వేసేది కదా బుక్ ఫుడ్ అనే దానికి. ఒక వర్క్ ఎత్తుకుంటే ఒక బిల్డింగ్ కట్టాలి, సాధారణమైన ఇల్లు కట్టుకుంటే మనకు 1 సంవత్సరం 1.5 సంవత్సరం రోజులు కడపుతాను. అట్లాంటి పెద్ద పెద్ద భవనాలు కట్టాలి, కాలేజీలు కట్టాలి, ఏళ్ళు తరపడి అవుతుంది. ప్యాకేజ్ వచ్చి నీకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ వర్క్ జరుగుతూ ఉంటుంది. వర్క్ జరిగినప్పుడు మీరు ఇప్పుడు మీకు 100 కోట్లు ఒక టన్ ఇచ్చారు అనుకోండి, ఆ 100 కోట్లు కంప్లీట్ చేసేంత వరకు మీరు పని చేస్తుంటారు కాబట్టి అంచెలు అంచెలుగా ఎదుగుతుంది కదా. ఒకేసారి ఇచ్చేయలేదు కదా, సినిమాలు సెట్టింగ్ మా చేయలేం కదా. ఇప్పుడు గతంలో పూర్తయినాయి కదా ప్రాజెక్టులు, మరి ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదండి గతంలో. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు జరుగుని ప్రాజెక్టు పూర్తి చేశాడు 100 కోట్ల తక్కువ టైంలో. ఏం చేయలేదు, మూడు మండలాల్లో 20 రోజుల్లో పత్తి సీమ తెచ్చిన ఘనత ఒక చంద్రబాబుదే. పత్తి సీమ మన ఆంధ్ర మన రాయలసీమ నీళ్ళు బ్రహ్మాండం పంపిణీ మిగతా ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? చేస్తున్నారు, అంచెలంచెలు చేస్తున్నారు. దశలు వారిగా అది అవుతున్నాయి, అది కంప్లీట్ అయ్యేదని టైం తీసుకుంటా ఉంది. ఖచ్చితంగా అవుతుంది. ప్రజల కోసం ఏదైనా కూడా వెంట వెంటనే అనేది అంత స్పీడప్ చేయకుండా ఈ టెండర్లు ఇచ్చేసి గమ్ముంటే పర్వాలేదు. పనులు జరుగుతున్నాయి, పనులు జరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆ పనులు పూర్తి అయిన రోజు ఆ రోజు మనం అందరం కూడా ప్రభుత్వం పని అయిపోతుంది, మళ్ళా అన్ని పనులను పడతాయి. వెంటనే వర్క్లు అనేది కాదు కదా, ప్రతి ఒక్క పని కూడా టైం తీసుకుని అంత మెనతో చేసే పనే కానీ అంత యంత్రాలతో చేసే పని కూడా కాదు. ఇబ్బందులు ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. ఇది మీడియా వాచ్ కార్యక్రమం. ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషించి సూచనలు ఇచ్చినటువంటి శ్రీ నాగరాజు గారు, సారీ గంగరాజు గారికి, అలాగే శ్రీ సరితా నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి కలిసి జరిగే మరో మీడియా వాచ్ కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.